शादनारे नियोजकवर्ग प्रजलंदर की विनायक चवती पंडुग संदर्भंगा अंदर की शुभाकांक्ष विनायकुडु विघ्नेश्वरुडु अंदरिनी कापाडे दैवमु अदे विधंगा प्रजा जीवितंलो प्रजल जीवितालो जीवित विषयाल्लो एलांटि विघ्नं कलगकुंडा वाळ्ळ कार्यक्रमंलो एलांटि विघ्नं कलगकुंडा ఆ వినాయకుడు పేరు రక్షించాలని ప్రజలను సుఖశాంతులతో జీవించుటకు ఆయన ఆశీర్వాదాలు ఉండాలని ఎందుకంటే ఏ కార్యక్రమం చేసినా గణపతిని పూజ చేసిన తర్వాత ఆ కార్యక్రమం చేపట్టం కాబట్టి ఆయన కరుణ ఉండాలి కాబట్టి ఆయన విఘ్నేశ్వరుడు కాబట్టి ఎలాంటి విఘ్నాలు జరగకుండా మా పనులు సజావుగా జరగాలని ఆయన త్వరత పూజ చేసి ఏ కార్యక్రమం చేపట్టం కాబట్టి అదే విధంగా ఇప్పుడు కూడా రేపు వినాయక చవితి కూడా అందరూ సుఖ సంతోషాలతోటి చాలా ఘనంగా పండుగ జరుపుతారు కాబట్టి ప్రజలందరిని ఆ వినాయకుడు విఘ్నేశ్వరుడు కాపాడాలని కోరుతున్నాను పురపాలక సంఘ ప్రజలందరికీ కూడా మన వినాయక చవితి శుభాకాంక్షలు అదే విధంగా మరి పండుగల్లో మొట్టమొదటి పండుగ మన వినాయక చవితి సందర్భంగా పండుగ స్టార్ట్ అవుకుంటూ మిగతా పండుగలన్నీ కూడా మరి ఎంతో శ్రద్ధగా జరుగుతాయి మరి వినాయక చవితి సందర్భంగా రెండేళ్ల నుంచి కరోనా సందర్భంగా ఎవరు కూడా అంత చక్కగా చేర్చుకోలే గనక ఈ సంవత్సరం భారీ ఎత్తున వినాయక చవితి పండుగ అందరూ కూడా గ్రామ ప్రజలు పెద్దలు అందరూ చిన్నారులందరూ కూడా బ్రహ్మాండంగా జరుపుకునే విధంగా జరగాలని కోరుకుంటూ మరి వినాయక చవితి మీరందరూ కూడా మంచి కార్యక్రమాలతో మంచి భజనలతో మరి వినాయక మండపాల కడ జరుపుకొని మన శాదనగారికి మంచి పేరు తేవాలని అదేవిధంగా శాదనగారిలో జరుగుతున్న మండపాలందరినీ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా అదేవిధంగా ఎలాంటి ఏమైనా పారిశుద్ధ్యంగా ఉన్నా కూడా మా మున్సిపల్ తరఫున ఇన్ఫర్మేషన్ ఇస్తే అన్నీ చేయగలుగుతామని మీరందరూ కూడా ఈ పండుగ బాగా చేసుకోవాలని అందరూ బాగుండాలని ఆ బుజ్జగన్నపాయని కోరుకుంటూ వినాయక చవితి శుభాకాంక్షలు మీకు ప్రేక్షకులకు అలాగే ఈ సిటీ కేబుల్ ప్రేక్షకులందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు శాదనగర్ నియోజకవర్గాలకు పట్టణాలకు ముఖ్యంగా పార్టీ నాయకులు కార్యకర్తలకు సర్పంచులకు ఎంపీటీసీలకు ప్రజాప్రతినిధులందరి కూడా ముందుగా అందరికీ అదే విధంగా సిటికల్ ప్రశ్నలందరూడంగా వినాయక చవితి శుభాకాంక్షలు అందరూ కూడా వినాయకుని మొదటగా వినాయకుని పూజ చేసుకోవాలి కానీ హిందూ సాంప్రదాయ ప్రకారము అందరం ముందుగా వినాయకుని పూజ చేసుకొని మిగతా పూజ చేస్తారు కాబట్టి మనకు మొట్టమొదటి వచ్చే పండుగ కాబట్టి అందరూ కూడా మంచి భక్తి శ్రద్ధలతో వినాయకుని పూజించుకొని అదే వినాయక మంటపాల కూడా జాగ్రత్త వహించాలి యువతందరూ కూడా ఏదో కరెంటు కానీ దానికి ఇబ్బంది తగలకుండా అందరు జాగ్రత్త వహించి అందరూ కూడా సుఖశాంతితోని వినాయక చవితి జరిపించుకొని అందరూ కూడా మంచి ఆయురారోగ్యంతో ఉండాలని ప్రతి ఒక్కరూ ఆశిస్తూ జై హింద్. వినాయక చవితి పండుగ సందర్భంగా ఈ తెలుగు ప్రజలకు, శాదన నియోజకవర్గ ప్రజలకు, తెలంగాణ ప్రజలకు, సిటీ కేబుల్ ప్రేక్షకులకు నమస్కారం. తొలి పండుగ తెలుగు రాష్ట్రాలకు, ఈ భారతదేశానికి తొలి పండుగ. ఈ వినాయకుడిని పూజించుకుంటే మొత్తం సంవత్సర కాలం బ్రహ్మాండంగా సాగిపోతుందని నమ్మకం. మరి ఏ పెళ్ళి అయినా, ఏ గృహప్రవేశమైనా, మంచి కార్యక్రమాన్ని ఏది తలపెట్టినా మొట్టమొదలు ఈ వినాయకుడిని, భుజగణపతిని కొనియాడతారు. అంటే ఆయనను ముందు పూజ చేసిన తర్వాత వేరే దేవుళ్ళకు పూజ చేస్తాం. కనుక ఈ వినాయకుని కృప ఈ ప్రజలపైన ఉండాలని, ఈ యొక్క తెలంగాణ ప్రజలపైన ఉండాలని, మంచి రైతాంగం మంచి పాడి పంటలు పండి, ఈరోజు రైతు ఉంటేనే రాజ్యం ఉంటుంది కనుక ఇటు రైతు అటు జవాన్ వీళ్ళిద్దరు ఉన్ననాడే దేశం సుభిక్షంగా ఉంటుంది కనుక మరి మంచి పంటలు పండి, రైతాంగం అంతా ఇబ్బంది పడకుండా, వర్షాలు ఈసారి బ్రహ్మాండంగా కురుస్తున్నాయి, అకాల వర్షాలైనవి, మరి ఆ వరుణ దేవుని కోరుకుంటున్నా, మరి వానలు ఎక్కువ పడితే కూడా
వ్యవసాయదారు నష్టపోతారు కనుక మాకు అనుకూలంగా రైతులకు అనుకూలంగా ఈ యొక్క వినాయకుని కృప ఉండాలని ఈ భగవంతుడి మేము ఈ ముక్కోటి దేవతలకు ముందు వినాయకుని కోరుకుంటాం కనుక ఈ వినాయక చవితి సందర్భంగా మొత్తం మా తెలంగాణ ప్రజలకు మేలు జరగాలని మాకు మీ దీవెన ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై జై భారత్. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఏర్పాట్లన్నీ చురుకుగా కొనసాగుతున్నాయి. పెరుమల్ల చెరువులో నిమజ్జనం ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీనికి పోలీసు డిపార్ట్మెంట్, మున్సిపల్ డిపార్ట్మెంటు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు ఆర్డీఓ మేడం సమక్షంలో మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఏర్పాట్ల పర్యవేక్షణ ఏ విధంగా చేయాలని చెప్పేసి అన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. మూడో రోజు నుంచి 3, 5, 7, 11, 9 రోజుల్లో మధ్య ప్రతి దగ్గర అక్కడ బార్కెడింగ్ ఏర్పాటు చేయడము, లైట్లు ఏర్పాటు చేయడము, తర్వాత క్రేన్లు ఏర్పాటు చేయడము, మొత్తం అన్ని విషయాలుగా ముమ్మరమైన ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. కనుక ప్రజలు వినాయక చవితిని ప్రశాంతంగా సంతోషంగా చేసుకొని ఇలాంటి ఈ లొల్లు లేకుండా శాంతియుతంగా జరుపుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుచున్నాను. మున్సిపల్ కమిషనర్ జయంత్ కుమార్ రెడ్డి. నమస్కారం. వినాయక చవితి పర్వదిన సందర్భంగా అన్ని గ్రామాల్లో షాద్నగర్ నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలోని యువజన సంఘాలు, యువకులు ఈ వినాయక చవితిని ఎంతో భక్తిభావంతో, ఎంతో ఇష్టంతో చేసుకొని వారు ఈ పండగను పవిత్రంగా చేసుకొని అందరికీ కూడా ఆదర్శంగా ఉండాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ అన్ని కుటుంబాలు కూడా ఈ వినాయక చవితిని తర్వాత ఎటువంటి విఘ్నాలు లేకుండా ఆయురారోగ్యాలతో మన శారదా నియోజకవర్గ ప్రజలందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ మేము పలమూరు చారిటబుల్ ట్రస్ట్ నుంచి సిటీ కేబుల్ ప్రేక్షకులకి అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం. వినాయక చవితి పండుగ సందర్భంగా శారదా నియోజకవర్గంలోని ప్రజలందరికీ, కార్మికులకు, కర్షకులకు, కాంగ్రెస్ కార్యకర్తలకు అందరికీ వినాయక చవితి పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతూ ఉంది. మొట్టమొదటి పండుగ వినాయక చవితి పండుగ. ఏ కార్యక్రమం తీసుకున్నా, ఏ యజ్ఞ యాగాదులు చేసినా వినాయకుని ముందు కొల్చడం జరుగుతూ ఉంటుంది. మొట్టమొదటిగా వినాయకుని శ్రీకారం ఎందుకు చూడతారంటే ఆ కార్యక్రమం నిర్విఘ్నంగా, నిర్దోషంగా సఫలీకృతం కావడానికే గణేశుని యొక్క, వినాయకుని యొక్క పూజ ముందు చేస్తాం. కాబట్టి ఈ యొక్క పండుగ యొక్క విశిష్టత ఏంటంటే చెడును ఛేదించి మంచిని సాధించడమే వినాయకుని యొక్క ఉద్దేశం. అదేవిధంగా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా మొట్టమొదటి పండుగ, సాంప్రదాయబద్ధంగా ప్రతి వాడవాడల ఈరోజు విఘ్నేశుని పెట్టడం జరుగుతూ ఉంటుంది. 9 రాత్రులు పవిత్రంగా పూజలు చేయడం జరుగుతూ ఉంటుంది. వారి వారి సాంప్రదాయం ప్రకారం 9 రోజులకు 11 రోజులకు నిమజ్జనం కూడా జరపడం జరుగుతుంది. కాబట్టి భక్తి శ్రద్ధలతోని ప్రతి ఒక్క భక్తుడు వినాయకుని కొలచడం జరుగుతుంది. మంచి జరుగుతుంది కాబట్టి ఈ యొక్క పూజ మొట్టమొదట చేస్తారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, శారదా నియోజకవర్గ ప్రజలకు, భారతీయ జనతా పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. మరి హిందూ సాంప్రదాయంలో వినాయకునికి ప్రత్యేకమైనటువంటి మరి పూజ చేసేటువంటి విధానం ఉంది. కేవలం భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా వినాయకుని యొక్క పూజలు చేసేటువంటి ఆచారం ఉంది. మరి ప్రజలందరూ కూడా ఈ యొక్క వినాయక చవితి మరి మీ అందరిలో కూడా ఒక వెలుగును, సంతోషాలు, సుఖ సంతోషాలు నింపాలని చెప్పేసి, అన్ని విఘ్నాలు తొలగాలని చెప్పేసి మరి కోరుకుంటూ ఆ భగవంతుణ్ణి మరి అందరం కూడా హిందూ సంఘటన కోసం పనిచేయాలని చెప్పేసి కోరుకుంటూ మరొకసారి శారదా నియోజకవర్గ ప్రజలకు, కార్యకర్తలకు, భారతీయ జనతా పార్టీ నాయకులకు అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. పేరు నరసింహ యాదవ్, కేశంపేట భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షుని. శారదా నియోజకవర్గంలో అన్ని గ్రామాల మన యువతి యువకులకు వినాయక చవితి శుభాకాంక్షలు.